సొంత ఊరు వదిలేసి వేరొక ఊరిలో రూమ్ షేరింగ్ తీసుకుని ఫ్రెండ్స్తో పాటు కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అమ్మ దాన్ని కాదని చెప్పేసి చాలా దూరం వెళ్ళిపోయి కష్టపడి కోచింగ్ తీసుకుని అందరూ ఎదురు చూసేది ఉద్యోగాల కోసం అలాంటి నిరుద్యోగ యువతకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే కాదనమాట సో ఇది టీఎస్ సంబంధించిన ప్రభుత్వం అనమాట సో ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్ఆర్ ప్రభుత్వం శుభవార్త అయితే తెలిపిందనమాట అన్నమాట ఉద్యోగాల విషయంలో పారదర్శకంగా ఉంటామని ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అయితే ప్రకటించారు త్వరలోనే అరవై నుంచి డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా పేర్కొన్నారన్నమాట పండించిన వరిధాన్యం కొనేలా కేంద్రం ప్రతి తెస్తామని రైతులతో కలిసి ధర్నాకు దిగుతామని కేసీఆర్ అయితే తెలిపారు వచ్చే శుక్రవారం అన్ని మండలాలు నియోజకవర్గాల్లో ధర్నాలు చేస్తామని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నారు సో అదేవిధంగా నమస్తే తెలంగాణలో చూసినట్లయితే మనం ఇక్కడ కూడా మనకి న్యూస్ రాయడం జరిగింది త్వరలో డెబ్బై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అని చెప్పి సీఎం కేసీఆర్ అని చెప్పేసి రాశారు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త అయితే వినిపించారనమాట త్వరలో అరవై నుంచి డెబ్బై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు నిరుద్యోగులకు నేను చెప్తున్న మంచి ఉద్యోగ కల్పన జరుగుతుంది ఉద్యోగ నియామకాలకు క్యాలెండర్ విడుదల చేస్తాం తొంభై ఐదు శాతం ఉద్యోగాల స్థానికులకు దక్కేలా నిబంధనలు రూపొందించుతామని చెప్పేసి చెప్పారు జోనుల విధానం ప్రకారం ఉద్యోగాలను సమర్థిస్తూ సదుతామని ఒకటో రెండో ఒకటి రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని నవంబర్లో ఉద్యోగాల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి అరవై నుంచి డెబ్బై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరుపుతామని చెప్పేసి వారైతే అయితే జరిగిందన్నమాట